అసెంబ్లీ సమావేశాల నిర్వహణే ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొనసాగుతోంది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. రూప, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం 5 నిమిషాల క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ నెల 23వ తేదీన సమావేశం నిర్వహించాలని చెప్పి భావించారు. అయితే చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్తో పాటు మరి కొంతమంది కీలక అధికారులు, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు, వీళ్ళంతా కూడా అదే రోజు 23వ తేదీ సాయంత్రం విభజన హామీలపై చర్చించేందుకు ఢిల్లీ రావాల్సిందిగా కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు రావడంతో ఈ అధికారుల సౌలభ్యం కోసం కేబినెట్ సమావేశాన్ని ప్రీఫోన్ చేసి ఈ రోజు ఉదయం 10:30కి ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు రాజమండ్రి సమావేశాలు ఉండటంతో ఆయన ఇప్పుడే వచ్చారు. 5 నిమిషాల క్రితం సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అవినీతి అధికారులు, అవినీతి నేతలు, వీళ్ళని శిక్షించేందుకు ఒక ప్రత్యేక కోర్టును విజయవాడలో ఏర్పాటు చేసే అంశంపై కేబినెట్ సమావేశానికి ఒక ముసాయిదాను పంపించారు. దాన్ని ఆమోదించే అవకాశం ఉంది. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని బిల్లును ఆమోదించబోతున్నారు. ఇక దీంతోపాటు ఈ నెల 23వ తేదీన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అధికారులంతా కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లే అధికారులందరూ కూడా ఏ అంశాలపై, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై మాట్లాడేందుకు అవసరమైన మెటీరియల్ మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఈ సమావేశంలో దీనిపై కూలంకుషంగా చర్చించాలి అని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. ఎజెండా, అఫీషియల్ ఎజెండా ముగిసిన తర్వాత ఈ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, వీటన్నిటిపై కూడా ఇప్పటి వరకు కూడా ప్రీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. యనమల రామకృష్ణుడు ఈ సమావేశాలు నిర్వహించారు. అన్ని శాఖలతో కూడా మాట్లాడారు. ఇక బడ్జెట్కు సంబంధించి కూడా కొంత డిస్కషన్ ఈ సమావేశంలో చేసే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ప్రారంభం కాబోతుంది త్వరలో. ఈ సమావేశాలు, పార్ట్నర్షిప్ సమ్మిట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో జరగటం ఇది 3వ సారి. ఈ సమావేశాల్లో గతంలో వచ్చిన పెట్టుబడులు, కుదిరిన ఎంఓయూలు, ఆ తర్వాత అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ జరిగాయి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో, అంటే యాక్షన్ టేకన్ రిపోర్ట్ని ఈ సమావేశంలో వివరించి మళ్ళీ పార్ట్నర్షిప్ సమ్మిట్ సమావేశం జరుగుతుండటంతో విశాఖపట్నంలో దానికి ఏ విధంగా సిద్ధమవుతున్నారనేది కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇప్పటివరకు ఎంతమంది ఇండస్ట్రీస్టులు ప్రపంచం నలుమూలల నుంచి రాబోతున్నారనే అంశంపై కూడా ఒక సమగ్ర నివేదికను కేబినెట్ సమావేశానికి చర్చించబోతూ ఉన్నారు. ఇక ఎవరైతే ఇండస్ట్రీస్టులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తామని చెబుతున్నారో వాళ్ళందరికీ కూడా ల్యాండ్స్ ఇచ్చేందుకు ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను సబ్మిట్ చేస్తూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా కేబినెట్ ఆమోదించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ రూపకల్పన, ఆర్థిక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. 23వ తేదీన ముఖ్యంగా ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సమావేశానికి విశాఖ రైల్వే జోన్ కానీ లేకపోతే రెవెన్యూ లోటు, దుగరాజపట్నం పోర్టు, వీటన్నిటిపై కూడా చర్చించబోతున్నారు. రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఉన్నతాధికారి ఈ సమావేశానికి వస్తూ ఉండటంతో ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధులు, వ్యయం చేసిన తీరు, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఎటువంటి పాత్ర అవలంబించాము, ఆంధ్రప్రదేశ్ మొదటి 3 స్థానాల్లో కూడా ఉంది అని కూడా పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించబోతున్నారు. యూటిలైజేషన్ సర్టిఫికెట్లు, నిధులు వచ్చిన తర్వాత, ఖర్చు చేసిన తర్వాత ఎప్పుడు ఇచ్చామనే అంశాన్ని కూడా సబ్మిట్ చేయాలని చెప్పి సీఎం నిన్న సాయంత్రం జరిగిన సన్నాహ సమావేశంలో ఆదేశించారు. ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రూపా. రైట్ రామారావు.